చీమకు కూడా అపకారం చేసేది కాదు. ఆ దేవుడికి మా మీద దయ లేదండి, తీసుకెళ్ళిపోయాడు. ఏమండి, మీరేమనుకోనంటే ఒక మాట అడగండి బాబు. మీ అక్కగారు ఓ పాపం తీసుకుని మా ఇంటికి వచ్చారట. ఆ పాప ఎక్కడుందో చెప్తే. పాప? అవునమ్మా, పాప అరచేతిలో పుట్టుమచ్చ కూడా ఉంది. పాప పుట్టుపచ్చ? ఈ ఇంట్లో ఎవరెవరో ఉన్నారండి, మేము సరిగ్గా గమనించలేదు. ఏమండి ప్లీజ్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 7.5 వయసు పాప, ఎడం అరచేతిలో పుట్టుమచ్చ ఉంది. గుర్తులేదంటే వినేరే, మా వదిలిపోయి పుట్టిడి దుఃఖంలో ఉన్నాం. మీరేదో మా అక్క గురించి విచారించి పోవటానికి వచ్చారనుకున్నాను, కానీ పాప గురించి విచారించడానికి వచ్చారనుకోలేదు. ప్లీజ్ అండి గుర్తుకు తెచ్చుకోండి, ఆ పాప నా కూతురండి. చెప్పాం కదండి, మేము దేని గురించి గుర్తు తెచ్చుకునే పరిస్థితిలో లేము. రత్తాలు, బాబు మా పాప నువ్వే ఎత్తుకునేదానివి, దాన్ని రక్షించి నేను ఇంటికి కూడా తీసుకొచ్చాను. ఆ పాప నా కూతురే, నువ్వు తన్ని కేరళ కూడా తీసుకొచ్చావు. స్వప్న నా భార్య, నా భార్య పాప కోసం పిచ్చి వాళ్ళ వెతుకుతున్నాను. వాళ్ళేమయ్యారు, ఎక్కడున్నారు? నీకు చేతులెత్తి దండం పెడతాను, నా కూతురు ఎక్కడుందో చెప్పు రత్తాలు. బాబూ